నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నర మొగిలయ్యను తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంబల సుధాకర్ మాట్లాడుతూ అంతరించిపోతున్న గ్రామీణ కళను కాపాడి పద్మశ్రీ అవార్డును పొందడం దళిత జాతికి ఎంతో గర్వకారణమన్నారు పట్టుదల కృషి ఓర్పుతో కష్టనష్టాలకు ఓర్చి కిన్నెర వాయిద్య కళను బతికించిన ఘనత మొగిలయ్యకే దక్కిందని అన్నారు మొగిలయ్యను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ కృషితో ముందుకు సాగాలని సుధాకర్ అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో శేఖర్ పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు మన కలవమృతి ప్రాంతం తెలంగాణ మాలమానాడు జనశక్తి సుధాకర్ అని నేను ఈరోజు మొగలయ్య గారిని పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగలయ్య గారిని పిలిచిన వెంటనే మా ఆఫీస్కి వచ్చి మన దళిత భోజనాల మధ్యలోకి వచ్చి సన్మానానికి ఒప్పుకున్నందుకు మేము ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇలాంటి పట్టుదల కృషి ఉన్న మహా గొప్ప వ్యక్తి ఈరోజు ఈ స్థాయికి వచ్చి గుర్తింపు పద్మశ్రీ అవార్డుకు గ్రహీత అయ్యి గుర్తింపు పొందినంటే అది మామూలు విషయం కాదు ఎక్కడనో అప్పర్ ప్లాట్ ఏది అమరాబాద్కి వెళ్ళొచ్చి అన్న కష్ట కష్టాలు పడి ప్రతి అడుగు ముండ్లబాటల నుంచి డాంబర్ ముండ్లబాటల నుంచి తార్ రోడ్లోకి వెళ్ళి ఇవాళ హైవేకి వచ్చిందంటే హైవేకి వచ్చినా కూడా అన్న ఇలా అహంకారం గర్వం లేకుండా అందరిలో నేను నా ఒక కారు తెచ్చుకునే అవకాశం ఉన్నా కూడా నా కారు వద్దు నేను బతులేకపోయానని చేసిన చేస్తా నేను వచ్చిన స్థాయిని మరవను పుట్టిన ఊరిని మరవను నా ప్రజలను మరవను అందరికీ సేవ చేస్తా ఈరోజు సేవాభావంతో నేను ప్రజల్లో తిరుగుతున్నా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తిరుగుతున్నా అని మొగలయ్య గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగలయ్య గారు చెప్పడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఒకవే సినీ రంగంలో కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా ప్రజలకు సేవ చేయడానికి అవకాశాలు వస్తే అతి సమయంలో మన ప్రజాప్రతినిధులు మన మొగలయ్య గారిని గుర్తించి ఆ రూట్లో కూడా తీసుకెళ్లి ప్రజాసేవకు అంకితం చే ప్రజాసేవలకు గుర్తించి ప్రజాసేవకు అంకితం చేసే విధంగా ఒక ఆయనకు సరైన బాధ్యత కల్పిస్తే అప్పుడు ఇంకా మేము సంతోషపడతామని చెప్పి ఈరోజు సన్మానానికి విచ్చేసి